హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు చుక్కకూర 2 కట్టలు తీసుకున్నాను కందిపప్పులో వేసి పప్పు చేద్దామని. అది ఏ విధంగా చేస్తానో నా స్టైల్లో చూపిద్దామని. అందరికీ తెలిసిందే ఈ చుక్కకూర పప్పు, దీంతో పచ్చడి కూడా చేసుకుంటాం. ఈ చుక్కకూరని బాగా కడగాలి. ఇదేంటంటే దీనివల్ల ఉపయోగాలు మాట్లాడుకుందాం. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఎర్రగా వేయించి, 1 ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి కారంగా ఉన్నవి, అలాగే కడిగి పెట్టుకున్న చుక్కకూర ఇది తీసుకున్నాను. ఇది ఏ విధంగా పప్పు చేస్తాను అన్నది వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ చుక్కకూరని చక్కగా కట్ చేసుకోవాలి. ఇందులో ఐరన్ శాతము, ఫైబరు, అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ, తాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని 3 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో చక్కగా ఈ వేయించి పెట్టుకున్న కందిపప్పు తీసుకొని 1-2 కప్పులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 3 విజిల్స్ తీసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. కారం కావాలి అనుకున్న వాళ్ళు 1 చెంచా కారం వేసుకోండి. వేసుకొని 3 విజిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నవి చుక్కకూర కూడా అందులో వేసుకొని నేనైతే 3 విజిల్స్ తీసుకున్నాను. మనం వెయిట్ లెస్ అవ్వడానికి ఇది చాలా మంచిదండి, బాగా పనిచేస్తుంది. ఆరోగ్య సంబంధిత వ్యాధులు రావు, జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా చూస్తుంది. మన శరీరంలో ఉన్న చెడు నీరంతా బయటికి పోవడానికి సహాయం చేస్తుంది. అబద్ధక సమస్య అనేది ఉండనే ఉండదు. శరీరంలో ఈ వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కూరను తినచ్చు. అయితే మాంసంతో కలిపి ఈ కూర వండకూడదని చెప్తారు నాకు తెలిసి. ఇప్పుడు 3 విజిల్స్ తీసుకున్న తర్వాత పప్పు రెడీ అయింది చూడండి. దీన్ని పప్పు గుత్తుతో బాగా నలుపుకోవాలి. నలుపుకొని దీనికి మరి పోపు పెట్టుకోవాలి కదా. పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇంగువ ఏంటంటే మనకి అరుగుదలకి బాగా పనిచేస్తుంది, అందుకే నేను ప్రతి వంటలో ఇంగువ వేస్తాను. కూర ఈ పప్పుకి చాలా రుచి యాడ్ అవుతుంది. అలాగే కరివేపాకు వేసుకొని అది చిటపట నాడి మంచి వాసన వస్తున్నప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పుతో ఈ చుక్కకూరని అందులో వేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల నేనైతే తక్కువగా వేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఇంకా 4 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు బాగా వేసి కలుపుకోవాలి. ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ చుక్కకూరలో. ఈ పప్పు తినడం వల్ల చాలా చాలా ఒంటికి మంచిదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఉప్పు సరిపోయింది లేదు అన్నది చూడండి. ఆకుకూరలో ఎక్కడైనా సరే ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది. చూసారా, రెడీ అయిపోయింది చుక్కకూర పప్పు. ఇంకా ఎందుకు ఆలస్యం? మీరు కూడా, మీకు అందరికీ వచ్చిందే ఈ పప్పుని. మీరు కూడా చేసుకొని వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వడ్డించుకొని చుక్కకూర పప్పు, అందులో పచ్చిమిర్చి ఉడుకుతున్నప్పుడు, ఎందుకు ఈ చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని నంచుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు. ఇదండి ఈరోజు శ్రీనివాసన్ నుంచి చుక్కకూర పప్పుని మీకు పరిచయం చేశాను. ఇది కానీ నచ్చితే 1 లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని ఆదరించండి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి పైనుంచి వడ్డించుకొని పక్కన మధ్యలో చక్కగా గుంత చేసి పప్పు వేసుకొని కలుపుకుంటూ పచ్చిమిర్చి నంచుకొని, అందులో ఉడికిన పచ్చిమిర్చి చాలా పుల్లగా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇది ఈరోజు నేను మీకు పరిచయం చేసిన చుక్కకూర. మరొక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రక్తహీనత లేకుండా చూసి ఎర్ర రక్త కణాలు పెంపొందిస్తుంది, ఎముకలు దృఢంగా ఉండేటట్టు చూస్తుంది, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. మరెందుకండి ఆలస్యం? ఆకుకూరలు చక్కగా తెచ్చుకొని మనం తింటే చాలా ఒంటికి మంచిది. ఉంటానండి, మీ పార్థ.